ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అరవై ఒక్క ఏళ్లకు పెంచడంతో నిలిచిపోయిన పదవి విరమణలు ఈ ఏడాది నుంచి ప్రారంభం కానున్నాయి వచ్చే ఐదేళ్లలో నలభై నాలుగు వేలకు పైగా ఉద్యోగుల పదవి విరమణలు జరగనున్నట్లు తెలుస్తోంది ఇక వచ్చే మార్చిలో ఎనిమిది వేల నూట తొంభై నాలుగు మంది రిటైర్ కానుండగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏటా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల మంది పదవి విరమణ కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికులు కూడా రిటైర్ కానున్నారు రానున్న మార్చి ముప్పై ఒకటి తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు పునః ప్రారంభం కానున్నాయి కేసీఆర్ ప్రభుత్వం పదవీ విరమణ వయస్సును అరవై ఒక్క ఏళ్లకు పెంచిన తర్వాత తొలి బ్యాచ్ రిటైర్మెంట్లు రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి డిసెంబర్ వరకు ఎనిమిది వేల నూట తొంభై నాలుగు మంది రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల రెండు వందల పదమూడు మంది రెండు వేల ఇరవై ఆరులో తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక మంది రెండు వేల ఇరవై ఏడులో ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేడు మంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది చొప్పున ఉద్యోగులు పదవి విరమణ పొందనున్నట్టు సమాచారం మొత్తంగా రాబోయే ఐదేళ్లలో నలభై నాలుగు వేల యాభై ఒక్క మంది ఉద్యోగులు పదవి విరమణ పొందనున్నారు రాష్ట్రంలో మొత్తంగా మూడు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలున్నాయి అంటే పది శాతానికి పైగా ఉద్యోగులు రాబోయే రోజుల్లో పదవి విరమణ పొందనున్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనలో భాగంగా కొంతమంది ఉద్యోగులను తెలంగాణకు మరికొందరిని ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు ఈ నేపథ్యంలో తెలంగాణలోని కీలక శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది దీనికి తోడు ఏటా వేలాది మంది ఉద్యోగులు పదవి విరమణ పొందాల్సి ఉండడంతో ప్రభుత్వ విభాగాలన్నింటిలో ఉన్నతోద్యోగుల కొరత తలెత్తకుండా నివారించేందుకు కెసిఆర్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది పదవీ విరమణ వయసు యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్క ఏళ్లకు పెంచుతూ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది అప్పట్నుంచి ప్రభుత్వ శాఖలతో పాటు గ్రాంటిన్ ఎయిడ్ సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లు ఇతర సంస్థలు వర్సిటీల్లో ఏ ఒక్కరూ పదవీ విరమణ పొందలేదు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసు సైతం అరవై ఒకటికి పెంచింది సింగరేణిలో కూడా మార్చి ముప్పై ఒకటి నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి ఉద్యోగుల వయోపరిమితి పెంపు తెలంగాణతో పాటు ఇరవై రాష్ట్రాల్లో అమల్లో ఉంది మధ్యప్రదేశ్లో అత్యధికంగా అరవై రెండు ఏళ్ల వయోపరిమితిని అమలు చేస్తుండగా ఆ తర్వాతి స్థానంలో తెలంగాణలో అరవై ఒక్క ఏళ్లుగా ఉన్నది పశ్చిమ బెంగాల్లో మెడికల్ ప్రొఫెసర్లకు అరవై ఐదు ఏళ్లు డాక్టర్లకు అరవై రెండేళ్లు ఇతర ఉద్యోగులకు అరవై ఏళ్ళ వయోపరిమితిని అమలు చేస్తున్నారు ఏపీ త్రిపుర కర్ణాటక అస్సాం బీహార్ మేఘాలయ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ గుజరాత్ ఉత్తరాఖండ్ యూపీ అరుణాచల్ ప్రదేశ్ మిజోరం పంజాబ్ ఒడిశా రాజస్థాన్లో అరవై ఏండ్లు ఉండగా తమిళనాడులో యాభై తొమ్మిది ఏండ్ల వయోపరిమితిని వర్తింపచేస్తున్నారు హర్యానా హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్ మహారాష్ట్ర గోవాలో యాభై ఎనిమిది ఏంలు కేరళ జార్ఖండ్లో యాభై ఆరు ఏంలుగా విరమణ వయస్సు అమలవుతున్నది